ప్రియమైన ప్రేక్షక మహాశైలారా, దళిత బహుజన బాంధవుడు, మన ప్రియతమ నేత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మన పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆయన విగ్రహావిష్కరణ సభ ఇంకొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆహ్వానించిన పెద్దలంతా కూడా దారిలో ఉన్నారు. ఇకపోతే మంత్రి గారు కూడా కొద్దిసేపట్లో చేరుకుంటున్నారు. ఈలోపు మన కళాకారులు అంబేద్కర్ మీద ఓ అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దయచేసి తిలకించండి. వాడ అంబేద్కర్ ఊరే గాలి, ప్రతి ఇంట్లో వెలుగుతున్న దీపమ పాలి. వాడ అంబేద్కర్ ఊరే గాలి, ప్రతి ఇంట్లో వెలుగుతున్న దీపమ పాలి. ప్రతి కంట్లో ఆరిపోని రూపమ బాలి. నృత్యాన్ని మధ్యలో ఆపినందుకు కళాకారులు మన్నించాలి. సభను ప్రారంభించుకుందాం. ముందుగా మన పట్టణ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ రాజేశ్వరరావు గారిని ఈ విగ్రహావిష్కరణ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మరో ముఖ్య అతిథి ప్రముఖ సీనియర్ నాయకులు శ్రీ రాజారెడ్డి గారిని, సీనియర్ రాజకీయ నాయకులు నవీన్ చౌదరి గారిని జేఏసీ నాయకులు, మహేంద్ర గారిని ప్రముఖ ప్రతిపక్ష నాయకులు లక్ష్మణ్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రావు గారు, కేంద్ర మంత్రి కిషన్ రావు గారు, కిషన్ రావు గారి నాయకత్వం, కిషన్ రావు గారి మంత్రి గారు కూడా వచ్చేసారు. వెంటనే అధ్యక్షుల వారు సభను ప్రారంభిస్తారు. సభకు నమస్కారం. ఈరోజు ఈ సభకు నేను అధ్యక్షత వహించటం నేను చేసుకున్న సుకృతం. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు కన్వీనర్గా నా జన్మ ధన్యమైంది. కేంద్ర మంత్రి, మాన్యులు, శ్రీ కిషన్ రావు గారు,
నాలుగు మాటలు చెప్పి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇది మాటలు చెప్పుకునే సమయం కాదు. దేశంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంలో చాలా బిజీగా కష్టపడుతున్నాం. మిమ్మల్ని కూడా కష్టపెడుతున్నాం. అవును, మమ్మల్ని చాలా బాగా కష్టపెడుతున్నారు. తమ్ముడు, పాయింట్ క్యాచ్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకా పెద్ద ఆయన అంబేద్కర్ గురించి నాలుగు మాటలు మాట్లాడమన్నారు. నేను రెండే మాటలు మాట్లాడుతాను. మనం ప్రతి దాంట్లోనూ పొదుపు నేర్చుకోవాలి, మరి అప్పుడే బాగుపడతాం. ఒకటి, ఆయన రాజ్యాంగం రాశారు. రెండు, రిజర్వేషన్లు తెచ్చారు. ఆయన ఎన్ని చేసినా అవి రెండే ముఖ్యమైనవి. ఇంకా అంబేద్కర్ గారి రెండు సభలకు నేను వెళ్ళాలి. ఆయనకు నమస్కారం పెట్టాలి. దేశం తరఫున థ్యాంక్స్ చెప్పాలి. జై అంబేద్కర్! జై జై అంబేద్కర్! జై అంబేద్కర్! జై జై అంబేద్కర్! అంబేద్కర్ జిందాబాద్! అంబేద్కర్ జిందాబాద్! అంబేద్కర్ జిందాబాద్! అంబేద్కర్ జిందాబాద్! రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్! జిందాబాద్! రిజర్వేషన్ల ప్రదాత అంబేద్కర్ జిందాబాద్! జిందాబాద్! రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్! జిందాబాద్! ఇన్ని దశాబ్దాలుగా విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు దిబ్బళ్ళు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరు లేని వాళ్లకి నోరై పోరాడాను. పీడితుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం, ఒక్కరేమిటి, అణగారిన వర్గాలు, మైనార్టీలు అందరి కోసం పోరాడాను. నేను జీవితాంతం చేసినవి, చెప్పినవి, రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన రెండు పనులనే రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ రెండే ఇన్నాళ్ళు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెప్తారు? ములుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే అవే వినాలి? నాలో సహనం చచ్చిపోయింది. వీళ్లు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. తిరుగుబాటురా అంబేద్కర్, తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్, యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్, తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్, నరాల సత్తువ వరాల వానకు విషాద రాగపు సువర్ణ వీణ, అణగారిన చేతుల పిడికిళ్లకు శక్తిని ఇచ్చే స్ఫూర్తుల వాన, యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్, తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. పద్నాలుగో వాడు తెలివిలో మిన్న, సూర్యుడై చదువుల్లో వెలిగాడన్న, సూర్యుడై చదువుల్లో వెలిగాడన్న, అనుక్షణం అవమానం అణచివేత వెంట తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్, తరాల బానిస స్వరాల
ఘోషల భాషకు రూపం అంబేద్కర్. అడిలో పిల్లల మధ్యన అంతరాల చోట అంటరాని వాడంటూ సూటి పోటి మాట సరసన కూర్చోనివ్వక పిల్లలేడిపిస్తే గురువులు సైతం తనను తేడాగా చూస్తే అంబేద్కర్ అనే గురువు అండగా ఉన్నాడు. అతని ప్రేమతో భీమ్రావ్ అంబేద్కర్ అయినాడు. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస సరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. కష్టాలన్నీ వేధిస్తున్న చదువుపైన ధ్యాస అవమానాన జాతికి అండగా నిలవాలని ఆశ. మనసున్న మా రాజులందరూ చేశారు సాయం మెట్రిక్ పాస్ అయి చేశాడు తండ్రి కలలకు న్యాయం. మెట్రిక్ పాస్ అయి చేశాడు తండ్రి కలలకు న్యాయం. రమాబాయితో అయ్యింది అంబేద్కర్ పెళ్ళి. అండగా ఉన్నది తుది కంట మహాతల్లి. అండగా ఉన్నది తుది కంట మహాతల్లి. నాన్నా, నువ్వు చనిపోయావు అన్న సంగతి తలుపుకు వచ్చినప్పుడల్లా దుఃఖం ఆగడం లేదు. మన కుటుంబం కోసం, ముఖ్యంగా నా కోసం నువ్వు పడ్డ కష్టం నన్ను కలచివేస్తోంది. తిన్నావో తినలేదు, కంటి నిండా నిద్రపోయావో లేదు. ఉన్న ఒక్క దీపం దగ్గర నేను చదువుతుంటే నన్నే చూస్తూ ఎన్ని రాత్రులు గడిపావు. నా ఆరోగ్యం బాగోలేక ఒక సంవత్సరం డిగ్రీ చదువు ఆగిపోతే ఎంత తల్లడిల్లిపోయావు. పెద్దలు కేలుస్కర్ గారి మాట సాయంతో బరోడా మహారాజు షాయోజీరావు గ్వైక్వాడ్ గారు ఉపకార వేతనమిచ్చినప్పుడు నీ కళ్ళు మతాబుల్లా వెలిగిపోయిన క్షణాలు ఎలా నేను మర్చిపోగలను. నాకు బిఏ పట్టా వచ్చినప్పుడు నీ కళ్ళ నుంచి రాలిన కన్నీటి బొట్లు ఎప్పటికీ నాకు గుర్తుంటాయి నాన్న. నీ చివరి చూపుల కోసం వస్తూ సూరత్ స్టేషన్లో నీకేదైనా కొందామని దిగినప్పుడు నీ ఆలోచనల్లో మునిగిపోయిన నాకు ట్రైన్ కదిలిన విషయమే తెలియలేదు. దాంతో ఒకరోజు ఆలస్యంగా నేను బొంబాయి చేరుకున్నా. నా కోసమే కదా ఊపిరి బిగబట్టే ప్రాణాలు నిలుపుకున్నావు. నీ త్యాగమే నా ఊపిరి, నా ప్రాణం. నీకిచ్చిన ఏ వాగ్దానం మరచిపోన్నా మరచిపోను. తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస సరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. చదువెంత చదివిన గాని ఆరని మోహం అమెరికా వెళ్ళాలని తనకు తీరని దాహం. బరోడా మహారాజు సాయంతో అయ్యాడు పయనం. ఎంఏ సాధించిన గాని తీరలేదు పంతం. అడ్డంకులను ఎదిరిస్తూ ఎంఎస్సి పిహెచ్డి లండన్ లో పెద్ద చదువు మధ్యలోనే ఆగే. అడ్డంకులను ఎదిరిస్తూ ఎంఎస్సి పిహెచ్డి లండన్ లో పెద్ద చదువు మధ్యలోనే ఆగే. లండన్
పట్టణంలో పెద్ద చదువు మధ్యలోనే ఆగే. తిరిగొచ్చాడు కలలు కంటూ దేశానికి, రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి, రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి. మిలిటరీ సెక్రటరీ కొలువు హోదా చూస్తే ఎంతో ఘనం, మిలిటరీ సెక్రటరీ కొలువు హోదా చూస్తే ఎంతో ఘనం. కుల విద్వేషం నిండిన వారిలో అడుగడువు ఎంతో హీనం, దాహానికి నీళ్ళివ్వరు దస్త్రాలు ముఖాన వేస్తారు, దాహానికి నీళ్ళివ్వరు దస్త్రాలు ముఖాన వేస్తారు. పలకరింపుల స్థానంలో చీత్కారాలు చీదరింపులు, పలకరింపుల స్థానంలో చీత్కారాలు చీదరింపులు. అంబేద్కర్ తిరిగొచ్చాడు కలలు కంటూ దేశానికి, రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి, రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి. పెద్దగా ఊరున్నా ఉండే గూడు కరువు, సత్రం కూడా ప్రకటించింది అంబేద్కర్ తనకు బరువు. ఇంత పెద్దగా ఊరున్నా ఉండే గూడు కరువు, సత్రం కూడా ప్రకటించింది అంబేద్కర్ తనకు బరువు. పెట్టే పేడ విసిరేశారు కులం పేరుతో నిందించారు, బాగా చదివిన పండితుణ్ణి బజారులోకి నెట్టేశారు. అణుచుకున్నాడు అంబేద్కర్ ఊబికే కన్నీళ్ళు, కులం పేరుతో అవమానాలు ఇంకా ఎన్నేళ్ళు, కులం పేరుతో అవమానాలు ఇంకా ఎన్నాళ్ళు. మనుషులు చేసిన దురాగతం, మనుషుల పైన అమానుషం, మనుషులు చేసిన దురాగతం. ఎంత చెప్పినా తరగనిది గుండెల మంట ఆరనిది, ఎంత చెప్పినా తరగనిది గుండెల మంట ఆరనిది. కన్నీళ్ళే మాటలుగా సాగే పాట, వెలివేతలతో నవిసిన బ్రతుకులు ప్రతి చోట. మనుషుల పైన అమానుషం, మనుషులు చేసిన దురాగతం, మనుషుల పైన అమానుషం, మనుషులు చేసిన దురాగతం. మొలకు తాటాకు కట్టి మెడలో ముంత వేలాడేసి, కాలికి చెప్పులు లేవు కుంటికి అంగీ లేదు, కుక్కల్లాగా పందుల్లాగా విలువలేని బ్రతుకులు.
అగ్రకులం వాళ్లకు పీడితులంటే పశువులు. శాస్త్రాలు ధర్మాలు దేవుడు చెప్పాడంటూ హీనమైన పనులన్నీ పంచముల పరమంటూ మనుషులపైన మనుషులు చేసిన దురాగతం మనుషులపైన మనుషులు చేసిన దురాగతం. మాట మాటకు నోటి తీటతో మనసుకు గాయాలు కాలం కాచేయంకతో చేస్తారు దౌర్జన్యాలు. మన అమ్మలు మన అక్కలు మన చెల్లెల మానాలు భూస్వాముల కామానికి దేవుని బహుమానాలు. చదువు సంధ్యలు వారు మనకు చేశారు దూరం మతం పేరుతో ఆధిపత్యమే మను ధర్మాధారం. మనుషులపైన మనుషులు చేసిన దురాగతం మనుషులపైన మనుషులు చేసిన దురాగతం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్రులు నాలుగు వర్ణాల పేరుతో సాగింది మత దోపిడి. బానిసల కన్న ఇంకా బానిసలు పంచములు పేరుకు ప్రాణం ఉన్నా శవం కన్నా హీనులు. వంచనతో పంచములకు చేశారు ద్రోహం చరిత్ర మొత్తం నిండింది అభాగ్యుల రక్తం. మనుషులపైన మనుషులు చేసిన దురాగతం మనుషులపైన మనుషులు చేసిన దురాగతం. పని సులభం కోసం పుట్టాయి కదా వృత్తులు. మను ధర్మం చేసింది కులం పేరుతో శాశ్వతం. ముందే తెలియదుగా పుట్టి కులము ఎవ్వడికి అందరిలా పుట్టిన గాని అణిచివేత ఎందులకి. పాపం పుణ్యం జన్మగత జన్మ అంతా మోసం. వనలను అణిచి పెట్టేందుకు స్వర్గం నరకం. మనుషులపైన మనుషులు చేసిన దురాగతం మనుషులపైన మనుషులు చేసిన దురాగతం. అధ్యయనం పగలూరే లండన్లో సాగింది. చదువే సర్వస్వంగా చదువే తన లక్ష్యంగా రెండేళ్ళు మూడు డిగ్రీలు బారెట్లా చదివేశాడు. ఎన్ని కన్నీళ్లు తాగాడో ఎంతగా క్షోభించాడో. కుల సమస్య అంతం కోసం భారతదేశం వచ్చేదాకా కుల సమస్య అంతం కోసం భారతదేశం వచ్చేదాకా. డాక్టర్ గారు ఇంకా రాలేదేంటి? వచ్చేస్తారులేమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేశారు. అమ్మా, మొన్నొచ్చినప్పుడు నేను రాసిచ్చిన మందులన్నీ వేశారా? వేశాం డాక్టర్. మందు వేసినప్పుడు జ్వరం తగ్గి తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఒళ్ళు తెలియనంతగా జ్వరం, మూలిగే ఓపిక కూడా లేక అలా పడి ఉన్నాడు. రండి చూద్దురు గాని. పోస్ట్ ఇక్కడ నేను బాగా చదువుతున్నాను, బాగానే ఉన్నాను. అక్కడ నువ్వు బాగా ఉన్నావని అనుకోలేను. పోయినసారి ఎంత కష్టపడి డబ్బులు పంపించావో నాకు తెలుసు.
నాకు తెలిసిన సమాచారం కన్నా నువ్వింకా ఎక్కువ కష్టాల్లో ఉన్నావని అనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బాగున్నావా అని అడగడం ఏమాత్రం న్యాయం కాదు. ఇక్కడ నేను ఒక్క పూటే తింటూ కాలం నెట్టుకొస్తున్నాను. ఉన్న పైసలు నిండుకుంటున్నాయి. అక్కడ నీ పరిస్థితి, ఇక్కడ నా పరిస్థితి నా మనసును శరీరాన్ని తొలచివేస్తున్నప్పటికీ చదువును మాత్రం పట్టుదలగా కొనసాగిస్తున్నాను. నా చదువు, నా దీక్ష, నా ఒక్కడి పొట్ట కోసమో మన కుటుంబం కోసమో మాత్రమే కాదు, అంతరానితనానికి అణచివేతకు బలవుతూ కోట్లాది మందిగా ఉన్న అణగారిన జాతుల కోసం. అదొక్కటే నన్ను ఎన్ని కష్టాలనైనా భరించేటట్లు చేస్తోంది. కొంచెం పైకం కావాలి. నీ ఒంటి మీద లేదా ఇంట్లో ఇంకా ఏం మిగిలున్నాయో నాకు తెలీదు. ఏ తలతాకట్టు పెట్టైనా డబ్బులు పంపించురమ్మా. ఇక్కడ నా పరిస్థితి నీకు వేరే వివరించనక్కర్లేదు. ఆ పిల్లలు ఎలా ఉన్నారు, వారి క్షేమ సమాచారాలు తెలియచేయగలవు. ఇట్లు నీ భీమ్రావు అంబేద్కర్. అమ్మా, బాబుకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. మొన్న నేను రాసిన మందులు కూడా సగమే వాడారు. ఇప్పుడేం వాడాలో ఆమెకు చీటీ ఇచ్చాను, అర్జెంటుగా తెండి. దానిలో రాసిన విధంగా వాడండి. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణానికే ముప్పు. ఒంటి మీద, ఇంట్లో విలువైనవేవీ మిగలలేదు. ఈ ఒక్క మంగళసూత్రాలు తప్ప అటు బిడ్డ ప్రాణం, ఇటు భర్త చదువు. దేవుడా, ఏది నాకు దారి? ఇవి తెగ నమ్మితే ఎంతొస్తుందో తెలీదు. ఎంతమంది తల్లులు, బిడ్డలు నాలాంటి స్థితిలో ఉన్నారు, నాకన్నా హీనంగా దీనంగా ఉన్నారు. నా భర్త అలాంటి వారి కోసమే పాటు పడుతున్నారు. నేను ఆ అభాగ్యులలో ఒకదానిని. ఎంతైనా రాని వచ్చిన డబ్బులు నా భర్తకే పంపాలి. ఎందుకంటే అంబేద్కర్ కోటి మందిలో ఒకరు కాదు, కోటి మందికి ఒక్కడు. రమా రమా, డాక్టర్ గారు మరీ మరీ చెప్పారు ఈ మందులు తెమ్మని. ఈ రమా ఎక్కడికి వెళ్ళింది? మందుల చీటీ నా దగ్గరే ఉంది. ఈ మనిషి ఎటు వెళ్ళిందో ఏమో, ఇక్కడేమో పిల్లాడి ఒళ్ళు కాలిపోతుంది. Our son Gangadhar passed away due to severe fever. Gangadhar. ఎంతో పని జరిగింది. ఈ పుత్ర శోక పరంపర భరించలేకుండా అక్కడ రమ బిడ్డ పోయిన దుఃఖాన్ని ఎలా తట్టుకుంటుందో ఏమిటో. కర్తవ్యం, నా కర్తవ్యం నన్ను కార్యోన్ముఖుడవై కదలమంటోంది. నా బిడ్డల త్యాగాలను వృధా కానివ్వను. లండన్ నుండి రాగానే స్థాపన జరిగిన సంస్థలు రెండు. లండన్ నుండి రాగానే స్థాపన జరిగిన సంస్థలు రెండు. రామచంద్ర కృష్ణాజీ తొలి అధ్యక్షులుగా, బహిష్కృత హితకారిణి సంస్థ
బహిష్కృత హితకారిణి సంస్థ. కుల సమస్యలు చర్చిస్తూ కొనసాగాయి ఎన్నో పనులు, కుల సమస్యలు చర్చిస్తూ కొనసాగాయి ఎన్నో పనులు. సహపంతులతో సాపాటు సమాజ సమత దళ ఏర్పాటు, సహపంతులతో సాపాటు సమాజ సమత దళ ఏర్పాటు. పట్టణంలో చౌదారు చేరువు, మహదు పట్టణంలో చౌదారు చేరువు. అంటరాని వారంటూ నీరు తాగనీయరు, ఈ ఘోరం మాపేటందుకు నడిపాడు దండు. అందరిలో ధైర్యం నింపి సింహంలా నడిచాడు. ఆత్మగౌరవం నిన్న మన అందరి ప్రాణం కన్నా, ఆత్మగౌరవం నిన్న మన అందరి ప్రాణం కన్నా. పశువుల కన్నా మనం హీనమా అంటూ దండును నడిపించాడు, పశువుల కన్నా మనం హీనమా అంటూ దండును నడిపించాడు. ఈ చౌదార్ చెరువులో పశువులు దిగొచ్చు, కానీ మనం మాత్రం చెరువును తాకరాదు, నీళ్లు తాగరాదు. మనం పశువుల కన్నా హీనమా? సవర్ణుల ఆగడాలకు స్వస్తి చెబుదాం. రండి సోదరులారా, చెరువులోకి దిగండి, నీళ్లు తాగండి, రండి రండి. ఆహా, ఈ నీరు తాగుతుంటే ఎంత అద్భుతంగా ఉంది. అమృతం తాగినట్టు ప్రపంచాన్ని గెలిచినట్టుగా ఉంది. మనము మనుషులమేనని నిరూపించుకుంటున్నాం. ఆగండి ఆగండి, ఏమిటి దౌర్జన్యం, ఏమిటి దుర్మార్గం, ఏమిట్రా వీళ్లతో మాటలు? కొట్టండి కొడుకుల్ని, చెరువు మలినం చేసిన వాళ్ళని ఎరగదీయాలి. ఒక్కరిని వదలకూడదు. కొట్టండి కొట్టండి కొట్టండి. ఆగండి ఆగండి, ఈ రోజు మాపై దాడి చేశామని విర్రవీగొద్దు, ఘర్షణ పెంచొద్దు. ఆగండి ఆగండి, మన దెబ్బేమిటో రుచి చూపించాం, బుద్ధి వస్తుంది కొడుకులకి. బాబా బాబా, ఒక్కసారి నువ్వు ఊవను, మనపై దాడి చేసిన వాళ్ళు అంతు చూస్తాం. ఊవను బాబా ఊవను. ఆగండి, రెచ్చిపోవద్దు, చట్ట ప్రకారం పోరాడుదాం. నా మాట వినండి. చారిత్రాత్మకమైన ఈ మహత్ పోరాటం అనంతరం దాడి చేసిన సవర్ణుల మీద కేసు నడిచింది. ఐదుగురికి 4 నెలల కఠిన కారాగార శిక్ష పడింది. మనం నీళ్లు తాగిన తరువాత వాళ్ళు గోమూత్రం ఆవు పేడతో చౌదార్ చెరువును శుద్ధి చేశారట. వాళ్ల నోటికి హద్దే లేదు. మనం గొడ్డు మాంసం తింటామట, మనల్ని తాకరాదట. అంటరాని వాళ్ళు అంటరాని వాళ్ళు అంటూ నిరంతరం అవమానిస్తారు ఈ మనువాదులు. అసలు అంటరాని వాళ్ళంటే ఎవరో తెలుసా? చెబుతాను వినండి. ఎక్కడి నుంచో ఈ దేశానికి వచ్చి దాడి చేసి ఆక్రమించుకున్న వాళ్ళు ఆర్యులు. ఆ దాడిని ఎదుర్కొని ఈ దేశం కోసం పోరాడిన వారు ఇక్కడి మూలవాసులు. ఆక్రమించుకున్న వాళ్ళు దేవతలుగా, ఎదిరించిన వాళ్లను రాక్షసులుగా మార్చేశారు. తిరగబడ్డ వాళ్లను ఊరి నుంచి తరిమివేసి పంచములు అని పచ్చబొట్టు వేశారు. దౌర్జన్యంగా వారికి నీచవృత్తులు అంటగట్టారు. చదువుకు జ్ఞానానికి వేల సంవత్సరాలు దూరం చేసి అంటరాని వాళ్ళు అంటూ ఎటూ కదలకుండా ఒళ్లంతా మేకులు కొట్టారు.
లొంగిన వాళ్లను కలిపేసుకున్నారు. అధికారం ఆధిపత్యంలో భాగం చేసుకున్నారు. ఈ దేశ రక్షణకు బలైన వాళ్లే మనువాదుల దృష్టిలో అంటరాని వాళ్లు. ఏం దుర్మార్గం ఇది? దక్షిణాఫ్రికాలో తమకు జరిగే అవమానాలు గ్రహించే భారతీయులు స్వదేశంలో చేస్తున్నదేమిటి? ఈ సవర్ణులు మనల్ని అర్థం చేసుకోరు. మనల్ని అంటరాని వారిగా చూస్తే జరిగే ప్రమాదం ఏమిటో వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. యుద్ధానికి సిద్ధమైతే తప్ప మన హక్కులు మనం పొందలేం. మనమిప్పుడు సాంఘిక రాజకీయ హక్కుల కోసం పోరాడాలి. బ్రతిమిలాడితే ఏ హక్కులు రావు, అవి పోరాడి సాధించాల్సిందే. నోరు లేని మేకల్నే బలిస్తారు, సింహాలను బలివ్వరు. గుర్తుంచుకోండి. మహాజనులారా, ఇక్కడే చౌదార్ చెరువు నీళ్లు తాగాం. సవర్ణుల దాడిలో 20 మంది గాయపడ్డాం. మనపై దాడి చేసిన వాళ్లకి శిక్ష పడ్డా వాళ్లలో ఏ మార్పు రాలేదు. మన ఈ సమావేశానికి స్థలం దొరకకుండా చేయడంతో అది రుజువయ్యింది. ముస్లిం సోదరుల సాయంతో ఈ స్థలం దొరికింది. ప్రపంచంలో ఎక్కడా ఇంత నీచమైన అంటరానితనం లేదు. మనుషులను పశువుల కన్నా హీనంగా చూసే మనిషి జాతే లేదు. హిందూ సమాజంలో అసమానతలకు దారితీసిన ఈ వర్ణ వ్యవస్థను సర్వనాశనం చెయ్యాలి. మనుషులంతా అమ్మలకే కదా పుడతారు. ముఖం నుండి బ్రాహ్మలు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు పుట్టారంట. వీరికంటే హీనులైన పంచములు ఎక్కడ్నుంచి పుట్టారు? నిమ్నజాతుల వాళ్లు సహజ రీతిలోనే పుట్టారు. నీచమైన వృత్తులకు మనలను బందీ చేసిన వర్ణధర్మానికి తల్లి ఈ మనుధర్మ శాస్త్రం. దానిని నాశనం చేస్తేనే హిందూ మతానికి మనుగడ. మనుధర్మం అంటే బ్రాహ్మణవాదపు మర్మౌరా, దాని పేరు మనుధర్మౌరా. బ్రాహ్మణవాదపు మర్మౌరా, దాని పేరు మనుధర్మౌరా. శూద్రవర్ణం ప్రేరిట దాని నాస్తికమెంతని చెప్పనురా. బ్రాహ్మణవాదపు మర్మౌరా, దాని పేరు మనుధర్మౌరా. ఎవరు నేరం చేసిన గాని ఒకటిగా ఉండాలి శిక్ష. అగ్రవర్ణాలు నేరం చేస్తే మనుధర్మమే రక్ష. కఠినమైన శిక్షలు మనకు దేవుని పేరిట రక్షణ వారికి. బ్రాహ్మణవాదపు మర్మౌరా, దాని పేరు మనుధర్మౌరా. అన్యాయం అనరాదంట, ఎదురు తిరగడం తగదంట. చిత్రహింసలు ఎన్ని పెట్టినా కర్మని అనుకోవాలంట. మద్యం ఎరుగని చాకిరి చేస్తే తెగవలుస్తూ ఉంటారంట. బ్రాహ్మణవాదపు మర్మౌరా, దాని పేరు మనుధర్మౌరా. మనమానం మన ప్రాణం వారికి కట్టి పోచకన్నా హీనం. మంచి బట్టలు వేయరాదు, బంగారు నగలు కొనరాదు. ఇల్లు మంచిగా ఉండరాదు, కమ్మని వంట తినరాదు. బ్రాహ్మణవాదపు మర్మౌరా, దాని పేరు మనుధర్మౌరా. దేవుని తిన్నగా చూడరాదు, దేవుని పేరే తలువరాదు. శుచిగా స్నానం చేయరాదు, చెరువులు బావులు తాకరాదు. ఆటలు వచ్చిన పశువులము, ఎప్పుడవుతాము మనుషులము. బ్రాహ్మణవాదపు మర్మౌరా, దాని పేరు మనుధర్మౌరా. ఇంత దుర్మార్గమైన మనుధర్మం వేల సంవత్సరాలుగా మనలను అణిచిపెట్టి ఉంచిన ధర్మశాస్త్రం. దీనిని అగ్నికి ఆహుతి చెయ్యాలి.
కేవలం కాగితాల్ని తగలబెడితే మనుధర్మం నాశనం కాదు, మన జీవితాల నుండి సమాజం నుండి శాశ్వతంగా తరిమి కొట్టాలి. ఇందుకు ప్రతీకగా మనుధర్మ శాస్త్రాన్ని తగులబెడదాం, వేల సంవత్సరాల ఆధిపత్యాన్ని బద్దలు కొడదాం. దేశంలో ప్రజలందరికీ అన్నింటిలోనూ సమాన హక్కులుండాలి. అందుకు ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో కుల వ్యవస్థ, అర్చకత్వం ఒక్క బ్రాహ్మణులకేనా? అందరికీ అర్హత. దేశం మొత్తం నిమ్న జాతుల ఉద్యమ ప్రభంజనం పెద్ద ఎత్తున వీస్తోంది. చెరువుల్లో నీటి హక్కుతో పాటు దళితుల ఆలయ ప్రవేశానికై పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు. రత్నగిరి, కార్వార్, అమరావతి, మున్షిగంజ్, ఖల్నా, బెంగాల్ వంటి చోట్ల పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నాసిక్లో కాలారాం ఆలయ ప్రవేశానికి సత్యాగ్రహం ప్రారంభమై నెల రోజులయ్యింది. చూడండి అంబేద్కర్, ఆలయం మూతపడి నెల రోజులైంది. మీ వల్ల, సత్యాగ్రహం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆలయంలోకి అందరి భక్తుల్లాగే మా వాళ్లను కూడా అనుమతించండి. అది జరిగే పని కాదు. అయితే మేము సత్యాగ్రహము వదిలేది లేదు. మీరిరువురూ పంతాలకు పోతే, ఈరోజు రథోత్సవం జరగకపోతే పెద్ద అపచారం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది. మధ్య మార్గంగా రథోత్సవం కోసం ఒక పరిష్కారం చెబుతా, తప్పక వినాలి మీరు. మధ్య మార్గం ఏదో చెప్పండి. మీ ఇరు వర్గాల్లో బలశాలురైన యువకులు సరిసమంగా రథాన్ని లాగండి, సమస్య పరిష్కారం అవుతుంది. ఏమిటి, నేను చెప్పిన దానికి సమ్మతమేనా? అలాగే, మాకు సమ్మతమే. అయితే ఏర్పాట్లు చేద్దాం. మోసం, మోసం! మనకు చెప్పింది ఒకటి, అక్కడ చేస్తుంది ఒకటి. పక్క సందులోంచి రథాన్ని సవర్ణులు తీసుకుపోతున్నారు. మోసం, అంతా మోసం, దీన్ని సాగనివ్వరాదు. ఆగు ఖండేకర్, ఆగు, మేము వస్తున్నాం, ఒక్కడివే వెళ్ళకు, ఆగు. సవర్ణులు మోసం చేశారు, ఈ ఉద్యమం ఆగేది లేదు. మనలను రానివ్వని ఆలయం ఎలా తెరుస్తారో చూద్దాం. గాయపడ్డ వాళ్ళని ముందు హాస్పిటల్కి తరలించండి. టేబుల్ మీటింగ్ లండన్ లో జరిగింది, రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది. రౌండ్ టేబుల్ మీటింగ్ లండన్ లో జరిగింది, రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది. అంబేద్కర్ పొడగిట్టని కాంగ్రెస్ ఒక పక్క, నిన్న జాతి ప్రతినిధిగా అంబేద్కర్ మరో పక్క. రౌండ్ టేబుల్ మీటింగ్ లండన్ లో జరిగింది, రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది. తొత్తు దేశద్రోహి అంబేద్కర్ అన్నారు, నిన్న జాతి హక్కులు అడగరాదన్నారు. గాంధీజీ ఉండగా అంబేద్కర్ ఎవడంటూ అల్లర్లు చేశారు, బెదిరించ చూశారు. లండన్ కు వెళ్ళాడు అంబేద్కర్ సింహంలా, గర్జించను దేశభక్తి ప్రతిపదము తొణకంగా. Thank you.
రాజ్యం రావాలి, మన భాగం కావాలి, మన బాట హక్కుగా రాజ్యాంగం రావాలి. నామినేటెడ్ కాదు, మా ఓట్లతో మేమొస్తా, మా జనాభా లెక్కలు, మా సీట్లు మా హక్కు. రాజకీయ చర్చలు పంచముల ఎజెండా, చర్చ జరిగే మొదటిసారి అంబేద్కర్ సాక్షిగా. దేశమంటే ప్రజలైతే మేం ప్రజలం కామా, దేశ స్వేచ్ఛతోనే మా విముక్తి సాధ్యమంటూ, దేశ స్వేచ్ఛతోనే మా విముక్తి సాధ్యమంటూ. రౌండ్ టేబుల్ మీటింగ్ లండన్ లో జరిగింది, రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది. బోర్టులో కాంగ్రెస్ చేసిన దాన్ని మనం తేలిగ్గా తీసుకోం. ఆ అల్లర్లపై విచారణ కోసం డిమాండ్ చేద్దాం. మీరు దయచేసి కాస్త ప్రశాంతంగా ఉండండి, కూర్చోండి. రమా, పోర్టు దాకా వచ్చిన నీ భర్త ఇంటికి రాడా ఏమిటి? ఇంత ఎండలో పడొచ్చి గంటల తరబడి మండు టెండలో నిలబడి ఎందుకు చెప్పి ప్రయాస? పైగా ఈ శాలువా ఒకటి, ఊపిరాడకుండా ఉండండి. పెద్దలారా, మంచినీళ్ళు తెస్తాను. పోర్టు దగ్గర అల్లరి చూసి చాలా భయపడ్డాం అంబేద్కర్. మూకుమ్మడిగా తోసుకురావటం, వాళ్ళు విసరడం, తోపులాట, తొక్కిసలాట. అబ్బబ్బా, ఆ జాతీయ కాంగ్రెస్ వాళ్ళు ఎంతకి తెగించారు చూడు అంబేద్కర్. అమెరికా కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి డాక్టరేట్ పూర్తి చేశావు, గొప్ప లాయర్గా భారెట్లు కూడా పూర్తి చేశావు. నువ్వు తలుచుకుంటే అక్కడ వేలు లక్షలు సంపాదించగలవు, మహారాజులాగా కుటుంబాన్ని పోషించుకోగలవు. మరి ఇక్కడ వాళ్ళు నిన్ను బ్రతికిచ్చేలా లేరు. ఆ రాళ్లదాల్లో నీకేమన్నా అయితే? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను అమెరికా వెళ్ళినా లండన్ వెళ్ళినా నా కోసమో నా పళ్ళెంలో పిడికెడు మెతుకుల కోసమో కాదు. కోట్లాది మందిగా అంటరానితనానికి అణచివేతకు బలవుతున్న మన జాతి బ్రతుకుల కోసం, ఆ బ్రతుకుల్లో వెలుగుల కోసం. ముంబై పోర్టులో వాళ్ళ ఉడత ఊపులకు బెదిరిపోయే వాళ్ళెవరూ లేరు ఇక్కడ. నా ప్రాణం పోయినా మిమ్మల్ని బదిలి నేనెక్కడికి వెళ్లేదే లేదు. సరే, నాకు స్వాగతం పలికే పనిలో మీరందరూ చాలా అలసిపోయారు. పనిలో పనిగా పోర్టు దగ్గర మన వాళ్ళెవరెవరు గాయపడ్డారో తెలుసుకోండి, వాళ్ళని మనం కలవాలి. ఇక మీరు బయలుదేరండి. అంబేద్కర్ జిందాబాద్, జిందాబాద్ అంబేద్కర్, జిందాబాద్, జిందాబాద్. రమా, నా మాటంటే నీకేమాత్రం లెక్కలోకి రావడం లేదు. లెక్కలు డొక్కలు తర్వాత చూసుకుందరు గాని, త్వరగా స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను. రమా, ఒక్క నిమిషం ఆగు. నేను లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. నేను లండన్ లో ఉండగా తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు బొంబాయి పోర్టులో ఎంతో అల్లరి చేశారు. లండన్ లో నేను 10% ఉన్న బ్రాహ్మణ అగ్రవర్ణాలకి 96% ఉద్యోగాలు ఏం న్యాయమని నిలదీశాను. రాజకీయంగా, రాజ్యాంగ రీత్యా నిమ్న జాతులకు ప్రత్యేక గుర్తింపు మనం కోరుతున్నామని కాంగ్రెస్ కు అర్థమయ్యింది. మనకు ప్రత్యేకంగా ఉమ్మడి నియోజకవర్గాలలో రిజర్వేషన్ ఉండాలని నేను కోరాను. నిమ్న జాతుల వారి సమస్యలను సమస్త ప్రపంచం దృష్టికి తెచ్చాను. నా పైన ఎన్ని విమర్శలొచ్చినా దేశభక్తియుత ప్రసంగం చేశాను. వేల సంవత్సరాలుగా మనపై సాగిన అణచివేత, హింస, దౌర్జన్యాలు బ్రిటిష్ పాలనలో కూడా కొనసాగుతున్నాయి. ఏం మార్పు సాధించారు? మా దేశాన్ని పాలించే హక్కు మీకు లేదు అని బ్రిటిష్ వారితో వాదించాను.
ఎలా ఉన్నావు అంబేద్కర్? బాగానే ఉన్నా గాంధీజీ. జ్వరంగా ఉందని ఉత్తరం రాశావు, తగ్గిందా? నీరసంగా కనిపిస్తున్నావు. ఆహా, తగ్గింది కానీ ఏదో కొంచెం నలత. నా పైన, కాంగ్రెస్ పైన నీకేవో అభిప్రాయాలు ఉన్నట్టు విన్నాను. నా స్కూలు రోజుల నుండి అంటరానితనం మీద పోరాటం చేస్తూనే ఉన్నాను. కాంగ్రెస్ దీనిని మత దృష్టితో తోసివేస్తున్నది. అంటరానితనం రాజకీయ సమస్య కాదు, అయినా నేను దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాను. కాంగ్రెస్ ఈ సమస్యపై 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. నీ వంటి వారు కాంగ్రెస్ని విమర్శించడం ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ ఈ సమస్యను గుర్తించడం తప్ప మరింకేమీ చేయలేదు గాంధీజీ. కాంగ్రెస్కు నిజాయితీ లేదు. నిజంగా మా అణగారిన జాతుల్ని పైకి తేవాలని కాంగ్రెస్ అనుకుంటే తన సభ్యులకు కొన్ని నియమాలు విధించి అంతరానితనాన్ని కట్టడి చేయాలి కదా. అలా చేశారా గాంధీజీ? స్వరాజ్యం ఇవ్వడంలో బ్రిటిష్ వారికి మనసు రావడం లేదని మీరంటున్నారు. నిమ్న జాతుల పట్ల సవర్ణ హిందువుల మనసు మారలేదని మేమంటున్నాం. కాంగ్రెస్ మా ఉద్యమాన్ని ప్రతిఘటించడమే కాకుండా నన్ను దేశద్రోహిగా ఎందుకు చిత్రిస్తూ ప్రచారం చేయాలి? లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో నువ్వు గొప్ప దేశభక్తుడుగా వ్యవహరించావుగా అంబేద్కర్. ఇక్కడ నా మీద ఎన్నో రాళ్లు వేస్తున్నది కాంగ్రెస్. విషయం సూటిగా అడుగుతాను. రౌండ్ టేబుల్ సమావేశంలో నిమ్న జాతులకు రాజకీయంగా కొన్ని ప్రత్యేకతలు, హక్కులు, ప్రాతినిధ్యం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఇది మా జాతికి ఉపకరిస్తుందని మేం భావిస్తున్నాం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? హిందువులలో భాగమైన నిమ్న జాతులకు రాజకీయ ప్రత్యేకతలకు నేను వ్యతిరేకిని. ఇది ఆత్మహత్య సదృశ్యంగా నేను భావిస్తున్నాను. మీరింత స్పష్టంగా చెప్పాక నేను మీరు మాట్లాడాల్సిన విషయాలు ఏముంటాయి? నేను వెళుతున్నా గాంధీజీ. ఎవరయ్యా ఇతను, ఇంత పట్టుదలగా మాట్లాడాడు? ఆయన ఒక హరిజన నాయకుడు, మహర్ కులస్థుడు. హరిజనుడికి ఇంత పాండిత్యం, ఇంత విషయ పరిజ్ఞానం, ఇంతటి తెగింపు. అంబేద్కర్ అంటే హరిజనుల కోసం పోరాడే ఓ సద్బ్రాహ్మణుడు అనుకున్నాను. అంబేద్కర్ అనే పేరు వీరికెలా? వారి గురువుగారి పేరుని తన పేరుతో కలుపుకున్నాడు. ఓ అలాగా. గాంధీ, అంబేద్కర్ ఎవరికి ఎవరు తీసుకోరు, లక్ష్యాలను ఏ ఒక్కరు ఎప్పుడూ వదులుకోరు. నిమ్న జాతులకు ప్రత్యేక స్థానాలని అంబేద్కర్ వద్దంటూ పట్టుదలకు పోయాడు గాంధీజీ. పరిణామాలు ఒకటొకటి పోతున్నాయి ఘర్షణకి. గాంధీ, అంబేద్కర్ ఎవరికి ఎవరు తీసుకోరు. తీరా వచ్చేసింది కమ్యూనల్ అవాటు, చట్టసభలలోన నిమ్న జాతులకు స్థానాలు. పట్టుదలకు పోయి గాంధీ పట్టెను నిరసన దీక్ష, అంబేద్కర్ ముందుంచాడు కఠినమైన పరీక్ష. పూనా ఓ యుద్ధ భూమి సృష్టించెను సునామీ. గాంధీ, అంబేద్కర్ ఎవరికి ఎవరు తీసుకోరు.
1932 ఆగస్టు నెలలో బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్ సేమెక్ డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటన చేశాడు. నిమ్నజాతులకు రాష్ట్ర శాసనసభల్లో ప్రత్యేక స్థానాలు లభించాయి. తమ వారి ప్రతినిధుల ఎన్నికకు ఒక ఓటు, జనరల్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఒక ఓటు, నిమ్నజాతులకు 2 ఓట్లు వేసే హక్కు లభించింది. ఇది హైందవ సమాజంపై తప్పక ప్రభావం చూపిస్తుంది. నేను ఈ కమ్యూనల్ అవార్డును సమ్మతించను. హరిజనులు హిందూ సమాజంలో భాగం, వారిని వేరు చేయొద్దు, హిందూ సమాజాన్ని నాశనం చేయొద్దు. వెంటనే బ్రిటిష్ ప్రధానికి టెలిగ్రాములు నా నుంచి, కాంగ్రెస్ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున పంపండి. లండన్లో 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇదే విషయం మీద ప్రధానమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని సంతకం చేసిన గాంధీజీ మాట తప్పుతున్నారు. బ్రిటిష్ వాళ్లు మనకిచ్చిన హక్కులు కూడా దక్కనీయకుండా చేయడానికి పూనుకున్నాడు. గాంధీజీ పూనా జైల్లో కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు అంబేద్కర్. మన హక్కులకు వ్యతిరేకంగా తన ప్రాణాలను గాంధీజీ పణంగా పెడుతున్నాడన్నమాట. గాంధీజీ ఆమరణ నిరాహార దీక్షతో దేశం మొత్తం గగ్గోలు పెట్టింది, నన్ను హంతకునిగా చూస్తోంది. అంబేద్కర్ తన ధోరణి మార్చుకుని గాంధీజీ ప్రాణాలు కాపాడాలని ఒత్తిడి మొదలుపెట్టింది కాంగ్రెస్. రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్దలంతా మనమెంతో శ్రమపడి తెచ్చుకున్న హక్కులు వదులుకోవాలని గొడవ మొదలుపెట్టారు. గాంధీజీ, మీరు మా పట్ల ఎప్పుడూ నిర్దయగానే ఉన్నారు. నేను ఎప్పుడూ అలాగే కనిపిస్తాను. నా పరిస్థితి అలాంటిది. అంటరానితనంలో నువ్వు పుట్టావు. నేను అందులో పుట్టకపోయినా దానికి నేను దత్తుణ్ణి. మీది హాస్పిటల్ నర్సు సేవ, నాది కన్నతల్లి ప్రేమ. దేశమంతా నేను మిమ్మల్ని చంపడానికి పూనుకున్నానని నిందిస్తోంది గాంధీజీ. ఇదంతా మీరు ఈ నిరాహార దీక్షకు పూనుకొని మమ్మల్ని, మా హక్కుల్ని గుర్తించకపోవడం వల్లే. సూటిగా చెప్పు, నా ప్రాణాలు కాపాడాలనే కోరిక నీకుందా? మీరే మా సమస్యను చేపడితే సరిపోతుంది కదా. నీ జాతికి వచ్చిన సౌకర్యాలు నువ్వు వదులుకోవని నాకు తెలుసు. మధ్య మార్గంగా సప్రూలాంటి నాయకులు చెప్పినట్లు ఇద్దరం రాజీ పడదాం. అణగారిన జాతుల ఒక్కొక్క సీటుకు 3కి తక్కువ కాకుండా అభ్యర్థుల జాబితా తయారు చేయాలి. సవర్ణ హిందువులు, నిమ్న జాతులు కలిసి అందులో ఒకరిని ఎన్నుకుంటారు. సరేనా అంబేద్కర్? సరే, అయితే బ్రిటిష్ ప్రధానమంత్రి ఇచ్చిన దానికంటే మా వాళ్లకి ఎక్కువ సీట్లు కావాలి. ఈ అంశంపై రిఫరెండం 5 తర్వాత జరగాలి. ఈ కొద్ది కాలం ఎలా సరిపోతుంది గాంధీజీ? కనీసం 25 ఉండాలి. 5 ఒప్పుకో, లేదా నా ప్రాణాలు తీసుకో. గాంధీ సతీమణి కస్తూర్బాజీ నన్ను బ్రతిమిలాడారు. కొడుకు రామ్దాస్ గాంధీ తన తండ్రి ప్రాణాలను కాపాడాలని, రెఫరెండంపై పట్టుపట్టవద్దని కన్నీళ్లతో వేడుకున్నాడు. అటు చూస్తే గాంధీజీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించింది. ఇటు నిమ్నజాతి హక్కులు, అటు గాంధీజీ ప్రాణం. ఆ పరిస్థితుల్లో 1932 సెప్టెంబర్ 24 పూనా ఎరవాడ జైల్లో గాంధీజీకి, నాకు పూనా ఒప్పందం జరిగింది. దీనివల్ల సవర్ణులు రాష్ట్ర అసెంబ్లీలో అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు నిమ్నజాతులకు ఇవ్వవలసి వచ్చింది.
నిమ్న జాతులకు 2 ఓటు హక్కులు, సవర్ణ హిందువుల్ని ఎన్నుకునే అధికారం కోల్పోయారు. నా జీవిత కాలంలో అత్యంత విషమ పరిస్థితులకు, ఒత్తిడికి గురయ్యాను. విషాదాన్ని మిగిల్చింది అంబేద్కర్ ఆరవ ప్రాణం రమాబాయి మరణం ఆ మహనీయుని జీవితంలో కాలం చేసిన దారుణం. వయసులో వచ్చింది ఇంటికి దీపం అయ్యింది భర్త కంటికి రెప్పై తాను ఎల్లవేళలా సాగింది. చదువు కోసం భర్తడ పాసిన నలుగురు పిల్లలు కన్ను మూసిన అంబేద్కర్ ఆలోచనలకు ఆలంబనగా నిలిచింది. ప్రతిరోజులాగానే ఆ రోజు వచ్చింది అంబేద్కర్ కుండెల్లో విషాదాన్ని మిగిల్చింది. ఆమె చేసిన త్యాగాలు ఆమె చూపిన అనురాగాలు అవిశ్రాంత పోరాట యోధునికి శక్తిని ఇచ్చే అన్నపానాలు అతని నీడ తను కానే కాదు ఆమె అతనికి సర్వస్వం అంబేద్కర్ సహచరిగా ఎరగదామయే నాడు గర్వం. ప్రతిరోజులాగానే ఆ రోజు వచ్చింది అంబేద్కర్ కుండెల్లో విషాదాన్ని మిగిల్చింది. మీ అందరికీ మరోసారి నమస్కారం. లాహోర్లో జాత్పాత్ తోడల్ మండల్ అనే కుల నిర్మూలన సంస్థ అని చెప్పుకునే సంస్థ ఉంది. అది సవర్ణ హిందువులు నిర్వహించే సంస్థ. నేను చెప్పిన విషయాలు నా పోరాటం వారిని బాగా ఆలోచింపజేశాయని, పంజాబ్లో స్వతంత్ర నిమ్నజాతుల నాయకులందరినీ తమ వార్షిక సమావేశానికి ఆహ్వానించి నా అధ్యక్షతన ఆ మహాసభలు నిర్వహించబూనుకున్నామని నా వెంటపడ్డారు. అధ్యక్షుణ్ణి అన్న తరువాత అధ్యక్షోపన్యాసం ఉంటుంది కదా, దానిని నేను ముందుగా పంపిస్తే దాన్ని ప్రచురించి సభకు వచ్చిన వారందరికీ అందజేస్తామని చెప్పారు. తీరా దానిని వాళ్లకు పంపాకే తెలిసింది వాళ్లకు దాన్ని ప్రచురించే దమ్ము ధైర్యం లేవని. దానికి కొన్ని సవరణలతో మార్పులు చెయ్యాలని, అలా అయితేనే సభను పెట్టగలమని చివరకు తేల్చేశారు. మార్పులు కాదు కదా, నేను రాసిన దానిలో ఒక్క కామా కూడా మార్చను అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. వాళ్ళు మహాసభను రద్దు చేసుకున్నారు. అప్పుడొచ్చిన ఆలోచనే నా అధ్యక్షోపన్యాసాన్ని కుల నిర్మూలన అనే పుస్తకంగా మరింత అభివృద్ధి చేసి ప్రచురించాలని. ఆ పని పూర్తి చేశాను. కంగారు పడకండి, ఆ పుస్తకాన్ని మొత్తం ఇక్కడ చెప్పడం లేదు.
దాని సారాంశాన్ని మాత్రమే చెబుతాను, సావధానంగా వినండి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే కుల వ్యవస్థ ఏ మత నమ్మకాల మీద నిర్మించబడిందో ఆ మత నమ్మకాలను పూర్తిగా నాశనం చేస్తే గాని కులాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు. ఇది నా సిద్ధాంతం. కులానికి మనువు అనేవాడు వర్ణాశ్రమ ధర్మాల పేరిట శూద్రులని, వాళ్లల్లో అట్టడుగు వర్గాల వారు నీచకులం వాళ్లని, అంటరాని వాళ్లని పేరు పెట్టి వాళ్లని ఎలా చూడాలో, ఎన్ని రకాలుగా హింసించాలో రాశాడు. దానికి ధర్మం అని పేరు పెట్టాడు. ఏమిటా ధర్మం? తెలిసిగాని తెలియకగాని అంటరాని వారిని తాకితే మహాపాపం కనుక వాళ్లను తాకకుండా ఉండాలంటే వాళ్లను గుర్తించడానికి చేతికి నల్లతాడు కట్టుకుని తిరగాలి. కష్టపడి వాళ్ళిచ్చిన నీచమైన పనులన్నీ చేసి కొన్ని సొమ్ములు కూడబెట్టుకున్నా వాటితో మనం మంచి గుడ్డలు కొనరాదు, కట్టుకోరాదు. గాంధీజీ పుట్టిన రాష్ట్రం గుజరాత్ అహ్మదాబాద్ జిల్లాలో జామా అనే గ్రామంలో బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారని మన ఆడపడుచులను తరిమి తరిమి కొట్టారు సవర్ణులు. అదే గ్రామంలో ఓ నిమ్నజాతి సోదరుడు బంధువులకు తన ఇంట్లో పెట్టిన విందు భోజనంలో నెయ్యి వడ్డించాడని తింటున్న వాళ్ల మీద దాడి చేసి అన్నంలో మన్ను పోశారు. అందినంత మందిని చితక్కొట్టారు. నిమ్నజాతి వాళ్లు నెయ్యి వేసుకుని అన్నం తింటే వాళ్లకి నామర్ద ఆట. ఈ రెండు ఘటనలు మన వాళ్ల చరిత్రలో చాలా చిన్నవి. కులం నచ్చిన పని చేసుకోనివ్వదు, నచ్చినట్టు బతకనివ్వదు. కుల వ్యవస్థ జాతిరీత్యా విభజించడం లేదు, ఒకే జాతిలోని ప్రజలను సాంఘికంగా విభజిస్తుంది. కుల వ్యవస్థ ప్రకృతి విరుద్ధమైన కృత్రిమ వ్యవస్థ. అలాంటి కులం పుట్టుక మీద ఆధారపడింది. వర్ణం అర్హతలను బట్టి ఆధారపడి ఉండేది. వర్ణాలు నాలుగంటారు. మరి నాలుగు వర్ణాల నుంచి 4,000 కులాలుగా ఎవరు విడగొట్టారు, ఎందుకు విడగొట్టారు? ఏ శాస్త్రమైనా ఏ వేదమైనా ఈ విషయం చెప్పిందా? ఈ కులాలన్నింటినీ మతమనే చట్రంలో బిగించారు. మతానికి మూలం శాస్త్రాలు వేదాలు అని బుకాయించారు. అందుకనే శాస్త్రం పేరిట దేవుని పేరిట సాగే దుర్మార్గాన్ని అంతం చెయ్యాలి. మన జీవితాల మీద వాటి అధికారాన్ని ధ్వంసం చెయ్యాలి. కుల వ్యవస్థ ఓ నిచ్చెన మెట్ల దొంతర. కులం ఎంత పై అంతస్తుదైతే అన్ని ఎక్కువ హక్కులుంటాయి, ఎంత తక్కువ అంతస్తుదైతే అన్ని తక్కువ హక్కులుంటాయి. ఇక్కడ సోషలిస్టుల గురించి కూడా ఓ మాట చెప్పాలి. మీరు చెప్పే విప్లవానికి ముందే కులాన్ని ఢీకొనకపోతే విప్లవాల తరువాతైనా మీరు దారితో తలపడక తప్పదు. నువ్వు ఏ దిక్కుకు తిరిగినా సరే దారి కట్టంగా నిలబడే పెనుభూతమే ఈ కుల వ్యవస్థ. ఆ భూతాన్ని చంపి పారేస్తే తప్ప నువ్వు రాజకీయ సంస్కరణ గాని ఆర్థిక సంస్కరణ గాని సాధించలేవు. ఎందుకంటే కుల వ్యవస్థ శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన కూడా. కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ. మరి దానిని నిర్మూలించాలంటే శాస్త్రాలను పురాణాలను అధికార చట్టం ద్వారా రద్దు చెయ్యాలి, మత ఆచారత్వాన్ని రద్దు చెయ్యాలి. ఏ కులపోడైనా మతాచార్యుడయ్యే అవకాశం ఉండాలి. అందుకు గవర్నమెంటే పర్మిట్లు ఇవ్వాలి. వారు ప్రభుత్వానికి విధేయుడై ఉండాలి, ప్రభుత్వం ప్రజలకు విధేయంగా ఉండాలి. కులాన్ని నిర్మూలించడం అంటే భౌతిక పరమైన అడ్డంకిని తొలగించడం కాదు, మన భావాల్లో మార్పులు సాధించడం. కుల నిర్మూలనకు వర్ణాంతర వివాహాలు ఒక పద్ధతి. మన్నించాలి. చివరగా ఒక్క మాటతో ముగిస్తాను. సృష్టి ధర్మంలో ఏది స్థిరమైంది కాదు, ఏది శాశ్వతమైంది కాదు, ఏది సనాతనమైంది కాదు. ప్రతిదీ మారుతున్నది. వ్యక్తికి గాని సమాజానికి గాని మార్పే జీవిత ధర్మం. ఓ మనువాదులారా, ఇది మీ చెవికెక్కుతుందా? ఎక్కదని నాకు తెలుసు. మీతో పోరాడి పోరాడి అలసిపోయి చివరకు నేనే బౌద్ధ మతంలో చేరాను. నాతో పాటు లక్షల మంది చేరారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. కులదోపిడి రూపం మారిందే తప్ప ఆ దోపిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే ఈ నాలుగు మాటలు. ఆగండి ఆగండి, నా వేదన ఇంకా పూర్తి కాలేదు. Thank you.
స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి, అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి, అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. అందుకోసమే ఏర్పడాలి రాజ్యాంగ పరిషత్, రాష్ట్రాలు అసెంబ్లీలే ఎన్నుకోవాలి దానిని. మహారాష్ట్రలో అంబేద్కర్ కు అడ్డుపడింది కాంగ్రెస్, బెంగాల్ ముస్లిం లీగు సాయంతో అంబేద్కర్ చేరను పరిషత్. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి, అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. బెంగాల్ విభజనతో అంబేద్కర్ సభ్యత్వం పోతే, జరిగిన తప్పును దిద్దుకున్నది ఆనాడు బొంబాయి. రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా ఢిల్లీ చేరెను అంబేద్కర్, న్యాయ శాఖ మంత్రిగా అంటరాని వాడెన్నికయ్యను. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి, అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. పేరుకు ఏడుగురున్నా గాని ఒక్కరిపైనే పెను భారం, రాజ్యాంగాన్ని రచయిస్తూ మరిచిపోయను నిద్రాహారం. 5 నెలల్లో పూర్తి చేశాడు భారత రాజ్యాంగం, అంటరాని వాడ అధ్యక్షతలో భారత రాజ్యాంగం. స్వాతంత్రం సిద్ధించాక పాలన ఎట్లా సాగాలి, అందుకు తగిన రాజ్యాంగం తప్పక మనకు కావాలి. ఎన్ని పరిమితులు ఎన్నడ్డంకులు అడుగు అడుగున శల్యులు ఎందరో, ఎన్ని పరిమితులు ఎన్నడ్డంకులు అడుగు అడుగున శల్యులు ఎందరో. విద్యా ఉపాధి పాలనలో నిన్న జాతులను భాగం చేస్తూ ప్రాతినిధ్యాన్ని సాధించాడు, ఆత్మగౌరవం నిలబెట్టాడు. ప్రాతినిధ్యాన్ని సాధించాడు, ఆత్మగౌరవం నిలబెట్టాడు. మాతృదేవతని పలుకులగాని ఎవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు, మాతృదేవతని పలుకులగాని ఎవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు. అంబేద్కర్ పంతం పట్టాడు రాజ్యాంగం కావాలి ఆమెకు దిక్కు, హిందు కోడు బిల్లు పెట్టాడు మగాడి సాటిగా స్త్రీ ఉండాలని. మాతృదేవతని పలుకులే గాని ఇవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు. ఎంతో హేళన చేశారు ఎంతగానో బెదిరించారు, ప్రభుత్వం పారిపోయింది చట్టం కాస్త వీగిపోయింది. అతివకు జరిగిన ద్రోహంతో మంత్రి పదవి వదిలేశాడు, మహిళా పక్షపాతిగా తాను చిరస్థాయిగా వెలుగొందాడు. మహిళా పక్షపాతిగా తాను చిరస్థాయిగా వెలుగొందాడు. నా కృషి వల్ల, జరిగిన పోరాటాల వల్ల నిమ్న జాతులలో కొందరికి, అది చదువుకున్న వారికి
మేలు జరిగింది. మరి గ్రామాలలో ఉన్న కోట్లాది మంది పేదలకి, నిరక్షరాస్యులకి ఏం లాభం జరుగుతోంది? దారిద్ర్యం దుర్మార్గమైనది. అది మన ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని, ఆలోచనాశక్తిని, మర్యాదను మంటగలుపుతుంది. దేశానికి స్వతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. ఇంకా కోట్లాది మంది పట్టెడు మెతుకులు లేక, మూరెడు గుడ్డలేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి దేశం కోసమేనా మనమంతా కలలు కన్నది? నేనానాడే స్పష్టంగా రాశాను, సాంఘిక సమానత్వం కోసం కుల నిర్మూలన, ఆర్థిక సమానత్వం కోసం భారీ పరిశ్రమలన్నీ జాతీయం చెయ్యాలి, నిరుద్యోగాన్ని రూపుమాపాలి, వ్యవసాయం ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలలో ప్రభుత్వమే పరిశ్రమగా నిర్వహించాలని. అప్పుడే అందరికీ అన్ని సమాన అవకాశాలు కులం పేరుతోనో మతం పేరుతోనో నిరాకరించే పరిస్థితులు పోతాయని. అలా జరిగిన నాడు రిజర్వేషన్లు అక్కర్లేదని చెప్పారు. కానీ ఏం జరుగుతోంది? రిజర్వేషన్లంటూ మనల్ని ఆడిపోసుకోవడమే తప్ప అసలు గవర్నమెంట్ కొలువులు ఎక్కడున్నాయి? లక్షల్లో బ్యాక్లాగ్ పోస్టులున్నా వాటిని నింపరు. ఇక పెరిగిపోతున్న ప్రైవేటు రంగంలో అసలు మన ప్రాతినిధ్యమే లేకుండా చేస్తున్నారు. ప్రైవేటు వాళ్లకి భూములు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, రోడ్లు ఇస్తున్నాం, పన్నులు లేకుండా చేస్తున్నాం. ఇంతగా ప్రభుత్వం చేస్తే వాళ్ళు రాజ్యాంగ హక్కుగా ఉన్న రిజర్వేషన్లు మాత్రం అమలు చేయరు. ఎంతకాలం మనల్ని సామాజికంగా, ఆర్థికంగా సమానత్వానికి దూరం చేస్తారో అంతకాలం మన రాజకీయాలు, మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతాయి. వివక్షత, అణచివేత అలాగే కొనసాగిస్తే ఆ అసమాన సమాజాన్ని అణగారిన వర్గాలు తప్పకుండా కూల్చేస్తాయి. అందుకనే ప్రైవేటు రంగంలో కూడా రాజ్యాంగం ప్రకారం, మన ప్రాతినిధ్యం లెక్క ప్రకారం అమలు కావాల్సిందే. దేశాభివృద్ధిలో పరిశ్రమలు, ప్రభుత్వ రంగం కీలకం. అవి నడవాలి అంటే కార్మికులు మరింత కీలకం. 14 గంటల గొడ్డు చాకిరీ చేసే కార్మికులకు 8 గంటల పనిదినం, యూనియన్లు పెట్టుకునే హక్కు, వాటికి చట్టబద్ధత, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్, ఆరోగ్యం, మాతా శిశు సంరక్షణ, ప్రసూతి సెలవుల లాంటి 40 చట్టాలు కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం అమల్లోకి తెచ్చారు. వాటన్నింటినీ ఈరోజు తీసేస్తున్నారు. యూనియన్లకున్న రక్షణలను మార్చేశారు. 12 గంటల పని చట్టబద్ధంగా రుద్దుతున్నారు. సంప్రదింపుల చట్టాన్ని రద్దు చేశారు. వేతనం హక్కుగా కాకుండా చేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేదు. రకరకాల పేర్లతో కార్మికుల్ని విడగొట్టి యజమానుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నారు. 1,000 కోట్ల రూపాయల ప్రజాధనం విగ్రహాలకు ఖర్చు పెట్టి నిరుపయోగంగా జాతికి అంకితం చేస్తూ దేశాభివృద్ధికి వెన్నెముకలాంటి ప్రభుత్వ రంగాన్ని, 1,00,000 కోట్ల దేశ సంపదను కారుచౌకగా తమ అస్మదీయులకు తెగనమ్ముతున్నారు. నా దేశం ఎటువైపు వెళుతుందో అని భయమేస్తుంది. వ్యవసాయ కార్మికుడు, పారిశ్రామిక కార్మికుడు, క్యాజువల్ లేబర్ అనే తేడా లేకుండా అందరినీ సమాన దృష్టితో చూడాలి. ఆహారం, ఇల్లు, ఆరోగ్యం, విద్య, కుటుంబం, విశ్రాంతి, వినోదం, వికాసం, భద్రత అన్నింటా ఉన్నతమైన జీవన ప్రమాణాలతో వేతనాలు శాస్త్రీయంగా అమలు చేయాలి. భూమి మీద ఎవ్వరికీ హక్కుండకూడదు. అలాగే భూమి లేని వాడంటూ ఎవ్వరూ ఉండకూడదు. రత్నగిరి, సతారా, నాసిక్ ప్రాంతాలలో కోటీ పద్ధతికి వ్యతిరేకంగా ఎన్నో రైతాంగ పోరాటాలు సాగించి ఎన్నో విజయాలు సాధించాం. నేడు వ్యవసాయం గిట్టుబాటు కాక, సరైన రేటు రాక అప్పుల పాలై 1,00,000 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల్ని, వారి బ్రతుకుల్ని నల్ల చట్టాల ద్వారా గుత్త పెట్టుబడిదారులకు బలి చేస్తున్నారు. ఇదా రైతు రాజ్యం. ఇన్ని దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ బీసీలకు రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు ఇంకా దక్కలేదు. విద్యాపరంగా, సాంఘిక పరంగా ఏ కులాలు ఎవరెవరు వెనుకబడ్డారో లెక్కలు తెలిసాలి. విద్యలో, ఉద్యోగాల్లో ఆర్థిక, రాజకీయ పరమైన ప్రవేశాన్ని, భద్రతను కల్పించాలి. బీసీ జనాభా ప్రాతిపదికపై అన్ని రాజ్యాంగ రక్షణలు వారు పొందాల్సిందే. సమాజంలో 50% మంది మహిళలు, వారికి పురుషులతో సమంగా పెళ్లి, విడాకులు,
వారసత్వపు ఆస్తి హక్కు ఉండాలి. వాళ్లు మైనర్లుగా ఉన్నప్పుడు సంరక్షణ కోసం విప్లవాత్మకమైన హిందూ కోడ్ చట్టం కోసం పార్లమెంటులో పోరాడారు. ఆధిపత్య అహంకార మనువాద వర్గాలు ఆ బిల్లును ఓడించాయి. నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి చట్టసభల్లోనూ బయట విశాల ప్రపంచంలో ఎడతెరిపిలేని నా పోరాటాల ఫలితంగా సమగ్ర చట్ట రూపేణా కాకుండా మినహాయింపులతో ముక్కలు ముక్కలుగా చట్టాలు తెచ్చారు. 33% రిజర్వేషన్లు అంటూ మాటలు చెప్పడమే తప్ప వీళ్లకు చట్టం చెయ్యడానికి అనేక దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ చట్టాన్ని అమలు చేయడానికి ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందో వేచి చూడాలి. పాలనలోనూ విధాన నిర్ణయాలు చేయడంలోనూ మహిళలను రానియకుండా అణచివేస్తున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, అఘాయిత్యాలు, అణచివేతలు ఏటికేడు పెరగడమే తప్ప తగ్గింది లేదు. ఎంతకాలమిలా? కేవలం నిమ్నజాతుల ప్రతినిధిగా నన్ను మార్చేసి దేశం మొత్తం గురించి నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని, చేసిన ప్రతిపాదనల్ని కాలగర్భంలో కలిపేశాను. నేనేనాడు నా బొమ్మలు పెట్టాలని కోరుకోలేదు. అందరికీ ఇంత అన్నం పెట్టాలని కోరుకున్నాను. నా జయంతులు, వర్ధంతులు అంటూ 2 రోజులు జరిపేసి 363 రోజులు అణగారిన వర్గాలను మరచిపోతున్నారు. ఈ దేశంలో పట్టభద్రులకి, ఆస్తులుండి ట్యాక్స్ పే చేసేవారికి ఆధిపత్య వర్గాలకు మాత్రమే ఓటు ఉండాలి అన్నాడు. ఈ అహంకార వర్గాలకు వ్యతిరేకంగా పోరాడి వయోజనులందరికీ ఓటు హక్కును సాధించాడు. ఒక మనిషికి ఒక ఓటు, అది ఉండబట్టే మనలను మనుషులుగా చూస్తున్నారు. కొన్నైనా ఫలాలను అందిస్తున్నారు. 5 ఏళ్లకొక్కసారైనా పలకరిస్తున్నారు. అలాంటి పవిత్రమైన ఓటును మీరమ్ముకుంటే బానిసత్వం, దానిని నమ్ముకుంటే అధికారం. నేను కోరుకున్నది కుల నిర్మూలన మాత్రమే కాదు, రాజ్యాధికారం కూడా. అందుకు 85% ఉన్న బహుజనులంతా ఏకం కావాలి. మైకులు, పేపర్లు, టీవీలు ఎక్కడ చూసినా నా పేరే కనిపిస్తుంది. రాజ్యాంగం రాశాడు, అంటరానితనంపై పోరాడాడు అని. అది విని విని విసుగెత్తి మీ దగ్గరకొచ్చాను ప్రజలారా. రాజ్యాంగమంటే మనువాదం కాదు, రాజ్యాంగమంటే అందరికీ సమాన అవకాశాలు, అందరికీ సమాన గౌరవాలు, విద్య, వైద్యం, ఉపాధికి రక్షణ, భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు, సంఘ స్వేచ్ఛ, ఒక మనిషికి ఒక ఓటు. రాజ్యాంగం ముందు అందరూ సమానమే. ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పరిపాలన. విశ్వాసాలు వ్యక్తిగతాలు. పాలనలో మతానికి స్థానం లేదు. అన్ని మతాలకు సమాన దూరంలో ఉండాలి. కులం పేర, మతం పేర ఆధిపత్యానికి తావివ్వనిదే ఈ రాజ్యాంగం. భిన్నత్వంలో ఏకత్వమే రాజ్యాంగ స్ఫూర్తి. మతపరంగా, భాషాపరంగా ఎవరైతే మైనార్టీలుగా ఉన్నారో వారు ఎంత స్వేచ్ఛగా, భద్రతగా ఉంటారో అదే ప్రజాస్వామ్యానికి నిజమైన కొలత, ప్రమాణం. ఈరోజు ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు ఎవరైనా కానివ్వండి, వివక్షతతో మగ్గిపోతున్నామని భయపడిపోతున్నారు. తమ బతుకులు ఏమవుతాయోనని తల్లడిల్లిపోతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ వారికి ఉరితాడు అవుతున్నదేమోనని వణికిపోతున్నారు. వారిని మనం భారతీయులుగా చూడాలి, గౌరవించాలి. ఆ రోజుల్లో ఒక దేశభక్తి గేయం విశేషంగా ప్రచారంలో ఉంది. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి, భారతమాతకు చార్ సిపాయి అన్న పాట గుర్తుకొస్తోంది. ఇది భారతీయతంటే మెజార్టీ ప్రభుత్వాలు ఉండవచ్చు, కానీ ఆ ప్రభుత్వాలు కమ్యూనల్ ప్రభుత్వాలుగా మారిపోతే చాలా ప్రమాదకర పరిస్థితులు దాపురిస్తాయి. ప్రజలారా, మీ అందరి పక్షాన ఈ వేదిక మీద ఉన్న పార్టీల పెద్దలందరినీ సూటిగా అడుగుతున్నా, దేశాభివృద్ధి కోసం నేను ప్రతిపాదించిన ప్రణాళికల్ని అమలు చేస్తారా? నేను చెప్పింది మీరు చేస్తారా? అది పోనీ, ఇందాక నేను చెప్పిందంతా మీరు చేస్తారా? అవి ఏమంత చిన్న విషయాలు కావు. ప్రజలారా, నా విగ్రహాలు పెట్టినా, నా సిద్ధాంతాలు చదివినా, ఆచరించినా మీరు చెయ్యాలి. చెప్పండి, నా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేవారెవరు?
ఉంటే ధైర్యంగా ముందుకు రండి. మేమున్నాం అంబేద్కర్ సాబ్, మేమున్నాం బాబా, మేమున్నాం, మేమున్నాం. ఇప్పుడు చెప్పండి, రాజ్యాంగం రాసి నిమ్న జాతులకు రిజర్వేషన్లు కల్పించడమేనా నేను చేసింది? లేదు బాబా, ఇన్నాళ్ళు మేము అదే భావనలో ఉన్నాం. మమ్మల్ని క్షమించండి, ఈ దేశం కోసం మీరు ఎంతో చేశారు. మీరు ఈ సువిశాల భారత జాతికి ముద్దుబిడ్డ. ఈ దేశానికి అన్నీ ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక యువకులున్న దేశం మనదే. మనం తలుచుకుంటే ఈ దేశం బంగారు భారతదేశం అవుతుంది. అంతరమెరుగని స్వాతంత్రానికి కుల మత భేదం దరికి చేరని, అంతరమెరుగని స్వాతంత్రానికి కుల మత భేదం దరికి చేరని, ఆధిపత్యాలు వివక్షతలు దుంపనాశనం చేసే వరకు, అందరికన్నీ అంతటా అంతా దక్కేదాకా పోరాటం. అంబేద్కర్ మా గుండె చప్పుడై, అంబేద్కర్ మా స్ఫూర్తి ప్రదాతయ్, కదిలింది మా యువత నిర్మించగ సుందర భవిత, కదిలింది మా యువత నిర్మించగ సుందర భవిత, కదిలింది మా యువత నిర్మించగ సుందర భవిత, కదిలింది మా యువత నిర్మించగ సుందర భవిత.